అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం అన్నది పేద మధ్యతరగతి వర్గాలకు మంచి వెన్నుదన్నే. కానీ ఫ్రీ ప్రయాణాలకు వచ్చిన తర్వాత ఆర్టీసీ అధికారులకు ఊహించనన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఎదురైంది సమస్య కాదు, కానీ ఓ ప్యాసింజర్ తెలియక చేసిన పొరపాటు. ఇంతకీ ఏంటా మిస్టేక్? కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన నరసింహం పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. 13 ఏళ్ల వయసున్న ఆయన కన్నబిడ్డ వశిష్ఠ కృష్ణకు క్రిస్మస్ సందర్భంగా 2 రోజులు సెలవులిచ్చారు. దీంతో ఆ పాప తమ అమ్మమ్మ ఊరు పెద్దపల్లికి వెళ్లాలని సరదా పడింది. అమ్మమ్మ ఊరెళ్లిన ఆ పాప 2 రోజులు అక్కడ సరదాగా గడిపింది. 3వ రోజు తాతయ్య ఆ పాపను కరీంనగర్ బస్ ఎక్కించాడు. అల్లుడికి పాప వస్తున్నట్లుగా మెసేజ్ పెట్టాడు. కరీంనగర్లో రిసీవ్ చేసుకోవాల్సిందిగా ఫోన్ చేశాడు. ఇంతవరకు అంతా ఓకే, కానీ ఆ పాప ఎక్కిన బస్సు జనంతో కిక్కిరిసిపోయింది. లోపల ఉన్న వాళ్ళకి ఏ ఊరు వస్తుందో ఏ ఊరు పోతుందో కూడా తెలియని పరిస్థితి. బస్సు మధ్యలో ఉన్న వాళ్ళకి కండక్టర్ అరిచినా వినిపించని పరిస్థితి. ఈ పరిణామాలే ఆ పాపకు బాగా ఇబ్బంది తెచ్చిపెట్టాయి. సాఫీగా సాగాల్సిన ప్రయాణం సమస్యల్లో చిక్కుకుంది. కరీంనగర్లో దిగాల్సిన వశిష్ఠ బొమ్మక్కల్ బైపాస్ దగ్గర పొరపాటుగా దిగేసింది. పాప కోసం కరీంనగర్లో వెయిట్ చేస్తున్న తండ్రికి ఆమె అందులో లేకపోవడంతో మామగారికి ఫోన్ చేశాడు. పాపను తను మెసేజ్ చేసినట్లుగానే అదే బస్సులోనే పంపించినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికి పాప ఎక్కడుందన్నది ఓ మిస్టరీ అయింది. ఆమె దగ్గర ఫోన్ కూడా లేకపోవటం మరో సమస్య అయింది. దీంతో పోలీసులు 5-6 బృందాలుగా ఏర్పడ్డారు. పాప కోసం పరుగులు పెట్టారు, ఎంక్వైరీ మొదలు పెట్టారు. అయితే కరీంనగర్ చేరేందుకు ఏ బస్సు ఎక్కిందో, ఎక్కడికని చెప్పిందో, ఆ హడావిడిలో కండక్టర్ ఎక్కడకు 0 టికెట్ కొట్టాడో కానీ ఆ బాలిక శుక్రవారం సికింద్రాబాద్ బస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. తల్లిదండ్రులతో తప్ప ఒంటరిగా ప్రయాణం చెయ్యని ఆ బాలిక అయోమయంలో ఒక చోట దిగాల్సింది, మరొక చోట దిగడం ఫ్రీ బస్సు ప్రయాణం కావడంతో తోచిన వైపు బస్సు ఎక్కి ప్రయాణం చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి పాప ఆచూకీ తెలియటంతో అటు పోలీసులు ఇటు తల్లిదండ్రులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీకి ఏం సంబంధం లేదు, కానీ ఉండే సమస్యకు ఇదో కొత్త రకం సమస్య అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ గుసగుసలాడుకుంటున్నారు.